మారుతి గారికి, ఆపరేషన్ రావణ్ టీమ్కి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఓకే, సో పలాస అప్పుడు కూడా మారుతి గారు మాకు సపోర్ట్గా నిలిచారు, ఈరోజు కూడా వచ్చారు. సో పలాసలాగే రక్షిత్కి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అండ్ వెంకట సత్య గారు, నేను మేము స్క్రిప్ట్ రీడింగ్ చేస్తున్నప్పటి నుంచి గమనించాను, ఒకరోజు ఇది చెప్పొచ్చో లేదో, ఈ సినిమాతో నేను భాగం అవ్వాల్సి ఉండింది, కుదరలేదంతే. నరేషన్ ఇచ్చినప్పుడు ఈ సినిమా కథ మొత్తం తెలుసు నాకు. నాకు కొన్ని ఫేవరెట్ థ్రిల్లర్ ఫిల్మ్స్ ఉంటాయి, అది రాక్షసన్ కానీ, లేకపోతే మర్దానీ 2 కానీ, అంజాం పాత్ర కానీ. సో నాకు అంతే గూజ్బంప్స్ వచ్చాయి ఈ స్టోరీ చెప్పినప్పుడు, అదిరిపోయింది. సో చెప్పడం వరకు ఓకే, ఎలా తీస్తారో అనుకున్నాను. టీజర్ వచ్చిన రోజు నిజంగా ఈయన ప్రొడ్యూసరే ఉన్నారా అప్పుడు అనిపించింది, అంత బాగా తీశారు. అసలు టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ చూస్తే ఒక ఫస్ట్ టైం చేసిన ఆయనలాగా అయితే ఎక్కడ అనిపించలేదు. సో రెగ్యులర్గా కథలు వింటూ ఉంటాము, చాలామందిని కలుస్తుంటాం, కానీ ఇది చాలా ప్రొఫెషనల్గా తీశారు. రీసెంట్గా నేను నిన్న డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చదివాను, రక్షిత్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ఇచ్చింది. పొద్దున 4 o'clock వచ్చి సెట్లో కూర్చునే వాళ్ళు, 7 o'clock షార్ట్ పడేదంటే అసలు చాలా సంతోషం వేసింది. మనకు తెలిసిన వ్యక్తులే ఈరోజు ఈ సినిమా చేస్తున్నారు, దట్టు ఆయన ప్యాషన్ చూస్తూ ఉంటే నాకు తెలిసి రిటైర్మెంట్ లేనివి బిజినెస్ సినిమా ఏదైతే ఉంటుందో, ప్యాషను, ఇష్టం, అది మనకి వయసు అనేది అసలు ఎప్పుడు కూడా లెక్కలోకి రాదు అనిపించింది. ఆయన ఎంత ప్రొఫెషనల్గా ఈ సినిమాను మలిచారో మనం చూస్తే చెప్పచ్చు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చాలా బాగా రిసీవ్ చేసుకుని, థ్రిల్లర్స్ చాలా అందరికి ఇష్టమైనవి, ఓటీటీలో కానీ థియేటర్లో కానీ ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడే జానరా ఇది. సో వాళ్ళకి మంచి డబ్బులు తీసుకోవాలి, అండ్ మంచి మంచి సినిమాలు ఇలాగే ఈ ప్యాషన్తో ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తిరువేరు కాకపోతే మీకు లైఫ్లో ఎప్పుడైనా మీ ఆలోచనలే మీ శత్రువులుగా మారిన సందర్భాలు? చాలా ఫ్రీక్వెంట్గా అనిపించేవి, ఇప్పుడు తగ్గాయి. ఓకే, గివప్ ఇచ్చేద్దాం అనుకునేవాడిని, కానీ ఎందుకు ఇవ్వాలి అనిపించిన అని కొంచెం టైం పట్టేది, బట్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఓకే, వా. అందరికీ నమస్కారం అండి. మీ ఆలోచనలే మీ శత్రువులు, ఇది నాకు బాగా నచ్చింది ఆ లైన్. డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కళ్ళకి అప్లై ఈజీగా అవుతుంది. ఒక్కొక్కసారి మనం ఎంత డార్క్గా ఆలోచిస్తాం, మనకే భయం వేస్తుంది ఏంటి ఇలా ఆలోచించేసాం నిన్నని. సో అలాంటి ఒక సెన్సిటివ్ లైన్ తీసుకుని డెఫినెట్గా చాలా మంచి కథ వచ్చిందని నాకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమైంది. అలాగే సత్య గారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవ్వాలని ఉందనుకుంటా, నాకు చాలాసార్లు కలిశాను కానీ మధ్యలో ఎప్పుడు అలాంటి టాపిక్ రాలే, కథలు చెప్పారు కానీ. బట్ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన చాలా ప్లాన్డ్గా ముందు వాళ్ళ అబ్బాయిని హీరోయిన్ చేసి ఒక 4-5 సినిమాలు తనతో ట్రావెల్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నారు. ఇది చాలా కొత్తగా ఉంది, అంటే ఒక ఫాదర్ డైరెక్షన్లో కొడుకు యాక్ట్ చేయటం అనేది బాలీవుడ్లో ఒక 4-5 ఉన్నారు, బట్ నాకు తెలిసి తెలుగులో పూరి జగన్నాథ్ గారు ఒకళ్ళు తప్ప ఇంకెవరు లేరు. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సార్ మీకు. అలాగే ఏంటంటే డైరెక్టర్ ఫాదర్ అయితే ఒక్కొక్కసారి విడియం ఉంటుంది ఎక్కువ, బట్ రక్షిత్ని చూస్తుంటే అంటే చాలా ఫ్రీగా మా నాన్నే కదా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, బాగా చేయొచ్చు అన్న ఫీల్ అయితే కనిపించింది నాకు. అంటే కొన్ని సినిమాలు అంతకుముందు చూసిన సినిమాల కన్నా కొంచెం పరిణతి చెందిన నటుడిలాగా అనిపించాడు నాకు. అలాగే ఈ ఆపరేషన్ రావణ్ అనే టైటిల్, ఇందాక స్వామిగారు చెప్పినట్టు మనకు సమాజానికి రామాయణం ఏది చూసినా ముందు విలన్, అంటే చిన్నప్పటి నుంచి విన్న కథల్లో రావణాసురుడే విలన్ అనేది మనకి మైండ్లో కనపడుతుంది. సో అలాంటి ఒక టైటిల్ పెట్టారంటే డెఫినెట్గా మనలో ఉన్న ఆలోచనల్ని, ఆ శత్రువుల్ని చంపే దిశగా ఏం చూపించబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది రేపు థియేటర్లో చూద్దాం. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ మంచి హిట్ ఇవ్వాలని, అందరికీ మంచి పేరు రావాలని, ఎందుకంటే సినిమా అనేదే చాలా గొప్ప విషయం. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ చేసి రాసుకుని, కథ రాసుకుని, ప్రొడ్యూసర్కి చెప్పి, హీరోస్కి చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే డెఫినెట్గా అది ఆ 100 ఫ్యామిలీస్కి ఒక పండుగ లాంటిది. అది ఎలాంటి సినిమాని కానీ చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. సో అలాంటి ఒక సినిమా రేపు రిలీజ్ అవుతుంది, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు, మంచి హిట్, అలాగే మా సత్య గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు. అనిల్ గారు, ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగిందా మీ ఆలోచనలే మీ శత్రువులు అంటే మరీ అంత క్రూయల్? చాలా సార్, ఏదైనా ఒకసారి మనకు వైల్డ్ థాట్స్ వస్తుంటాయి. ఓకే, అది అంటే ఇలా కూడా ఆలోచిస్తారని. బట్ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఉంటుంది డార్క్ సైడ్, బట్ తెల్లారు లేవగానే మళ్ళీ ఇదేంటి ఇలా ఆలోచించాం రాత్రి అని ఒక ఫీల్ అయితే వస్తుంది. అది షూర్ నాకు మీకు కూడా వచ్చి ఉంటుంది. లేదండి,
గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ ఆల్సో మారుతి సార్కి అండ్ తిరువీరు గారికి అండ్ ఎవరైతే గెస్ట్లు వచ్చి వెళ్ళారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ నేను ఈరోజు చెప్పదలిచింది ఫస్ట్గా ప్రసాద్ సార్, మీకు వెంకట సత్యగా తెలుసు సార్, మాకు ప్రసాద్ సార్గా తెలుసు. అండ్ సార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ నాకు ఒక సార్ విత్ యువర్ పర్మిషన్ నా క్యారెక్టర్ నేమ్ చెప్పొచ్చు కదా. సో ఐ డిడ్ ఇన్ దిస్ లక్ష్మీ రోల్, మై క్యారెక్టర్ నేమ్ ఈజ్ లక్ష్మీ అండి. సో సార్ నన్ను ఎప్పుడు సెట్లో కూడా లక్ష్మీ ఇలా చేద్దాం, లక్ష్మీ అలా చేద్దాం సార్, నా పేరు గుర్తుంది కదా మీకు. సో అలా నా క్యారెక్టర్ని అండ్ నాకు ఒక కాస్ట్యూమ్ ఉంటుందండి, అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నా క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఉన్నాను అండ్ ఆ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంకొకటి రక్షిత్ గారు, సెకండ్ థింగ్ రక్షిత్ గారు నేను కాంబినేషన్లో ఒక 4-5 డేస్ చేశామండి. సో అసలు హీరో వస్తున్నారు అంటే టైప్ ఆఫ్ అటిట్యూడ్ అస్సలు ఏం లేదు. మా ఫ్రెండ్ రక్షిత్ గారు సెట్లో ఎలా ట్రీట్ చేస్తారంటే ఓకే ఇది చేసేద్దాం, చాలా కూల్ అండి. డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ, ఏదైనా మాకు అడ్వైస్ ఇస్తున్నప్పుడు కానీ వెరీ కూల్. థ్యాంక్ యూ రక్షిత్ గారు, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు యూ వర్క్ విత్ యూ. అండ్ లోహిత్ గారు థ్యాంక్స్ అండి, మంచి మంచి డైలాగ్స్ నాకు ఇచ్చినందుకు అండ్ మంచి నా క్యారెక్టరైజేషన్ని చాలా అంటే ఇంప్రొవైజేషన్ చేసినందుకు థ్యాంక్ఫుల్ టు యూ లోహిత్ గారు. అండ్ మమ్మల్ని బాగా ప్రజెంట్ చేసినందుకు డిఓపి నాని గారు థ్యాంక్స్ అండి, ఈరోజు ఇక్కడికి రాలేదు. అండ్ ఆల్సో మై కో ఆర్టిస్ట్ నేను రాధిక గారితో వర్క్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం రాధిక గారితో వర్క్ చేశాను. అండ్ ఆల్సో చరణ్ రాజు గారు, నేను చాలా ఎక్కువ స్పీచ్ ఇస్తున్నట్టున్నాను, 1 మినిట్లో కంప్లీట్ చేసేస్తాను. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్. అండ్ ఆల్సో ప్లీజ్ మీరు కొంచెం సపోర్టివ్గా మా మూవీని ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి, అండ్ మీరు అనుకుంటే అది ఇంకాస్త ముందుకెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్. అండ్ టుమారో డూ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ, మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిలిం అండి ఇది, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావణ్ ఆన్ జూలై 26. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. సో ఇక్కడ వచ్చిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ I have done a beautiful role in this movie, I must say. Chala emotional role, first time try chesanu. Inta varaku anni police role, guest officer role chesanu. Director nannu nammi oka manchi emotional role icharu. Thank you so much Satya garu. And I must say hero Rakshit garu is looking damn stunning. Trailer lo meeru chuse untaru. Lady fans definitely love the look. And throughout the movie kachithanga I am telling you చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐఎమ్ ష్యూర్ టుమారో యూ విల్ బీ థ్రిల్డ్ ఇన్ ద సీట్స్ థియేటర్లో, విల్ ఆల్ సీన్ ద థియేటర్స్. అండ్ మెనీ ఆఫ్ యూ నో విజయవాడలో దే హ్యావ్ స్వీట్ మ్యాజిక్, అండ్ ఐ హ్యావ్ టు సే ద మ్యాజిక్ ఆఫ్ స్వీట్నెస్ కెన్ బి సీన్ ఆన్ సెట్స్ బై ఆల్ ద ఆర్టిస్ట్. సత్య గారు అండ్ రక్షిత్ గారు ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ డౌన్ టు ఎర్త్. అండ్ లోహిత్ గారు వాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఇన్ డైలాగ్ డెలివరీ వెన్ వీ వర్ షూటింగ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఓవరాల్ ఈ సినిమా చేయడం రియలీ ఐ హ్యావ్ టు ఫీల్ ఇట్స్ ఎ లక్కీ ఛాన్స్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ మై సెల్ఫ్ ఇన్ థియేటర్, అండ్ ఐఎమ్ ష్యూర్ ఆల్ యూ పీపుల్ విల్ సపోర్ట్ మీ ఇన్ ద కమింగ్ ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ దిస్ ఇస్ వర్ష బోల్డమ్మ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.